हाई फ्रेंड्स, ఈరోజు వీడియోలో మనం చిల్లీ పొటాటోస్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందాము. దీనికోసం నేను ఒక 4 పొటాటోస్ తీసుకున్నాను మీడియం సైజు. ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసి దీన్ని ఒక 10-12 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో మనం ఈ విధంగా బాయిల్ చేసుకునేటప్పుడే దానికి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేయాలి. పొటాటోస్కి సరిపడ సాల్ట్ కూడా వేసి మనం కుక్ అవనివ్వాలి. దీన్ని ఓవర్ కుక్ చేయకూడదు, 90% కుక్ అవనివ్వాలి. ఈ లోపల మనం ఒక బౌల్ తీసుకుని ఒక పావు కప్పు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్స్ మనకి రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి, బియ్యం పిండి వేసి చిటికెడు ఉప్పు కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మన బ్యాటర్ లాగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా స్మూత్గా పేస్ట్ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ అయిన పొటాటోస్ ఉన్నాయి కదా, ఈ విధంగా స్ట్రైనర్లోకి తీసుకోవాలి. వన్స్ వాటర్ అంతా మనకి పోయిన తర్వాత స్ట్రైనర్లో ఉంచి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకుని నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, 4 పొటాటోస్ తీసుకున్నాను నేను మీడియం సైజ్వి. బిగ్ సైజ్ అయితే కనుక 3 సరిపోతాయి. దీనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. ఈ విధంగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసి స్లైసెస్ అన్నిటికీ కలిసేటట్టుగా మనం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. వన్స్ కలిసిన తర్వాత దీని మైదా పిండి మనం తయారు చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, అందులో వేసి మళ్ళీ స్లైసెస్ అన్నీ నిదానంగా కలుపుకోవాలండి వేసి, ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి పొటాటోస్ మనం ఈ విధంగా కలుపుకోవాలి. సో అందుకే ఓవర్ కుక్ అనేది అవ్వకూడదు, మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. ఈ విధంగా 90% కుక్ అవుతాయి కనుక మనకి చాలా బాగా వస్తుంది ఇది రెసిపీ. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుని అందులో 1x1 స్లైసెస్ని ఈ విధంగా వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో వేస్తే కనుక మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అందుకని మనకి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలి. చూసారు కదా గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతోంది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బాండీ తీసుకుని నేను అందులో 2-3 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకోవచ్చు. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను. వీటిని మంచి అరోమా స్మెల్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఈ విధంగా పొడుగ్గా సన్నగా స్లైసెస్ కట్ చేసుకోవాలి. అవి కూడా వేసి ఆనియన్ కూడా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఒక 1/2 మినిట్ పాటు ఈ విధంగా వేయించుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే చేయాలి, హై ఫ్లేమ్లో చేయకూడదు. ఈ విధంగా వన్స్ ఆనియన్ కూడా చూసారు కదా, ఈ విధంగా లిటిల్ బిట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 చిల్లీస్ యాడ్ చేశాను. అలాగే మీడియం సైజ్ క్యాప్సికమ్ కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని అది కూడా యాడ్ చేయాలి. ఒక 1 మినిట్ పాటు ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీనికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ పొటాటోస్కి మనకి బ్యాటర్కి సరిపడ సాల్ట్ వాటికి వేసుకున్నాం కాబట్టి ఓన్లీ ఈ ఇంగ్రీడియంట్కి సరిపడ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాసు వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా చూసారు కదా సిమ్లోనే చేసుకోవాలి, లేకపోతే కనుక మాడిపోతుంది ఇందాక చెప్పాను కదా. ఈ విధంగా బాగా కలిసేటట్టుగా కలుపుకుని 1 మినిట్ పాటు కుక్ అవనివ్వాలి. వన్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు టమాటా కెచప్ ఉంటుంది కదా, 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ పాటు ఈ విధంగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, ఇందాక మనం ఫ్రై చేసి ఉంచుకున్న నువ్వుల్ని ఇప్పుడు యాడ్ చేయాలి. ఫైనల్గా 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని ఇవి కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా లిటిల్ బిట్ వాటర్ తీసుకోవాలండి. మనం చూసారు కదా వన్స్ ఈ విధంగా కుక్ అయిపోయిన కదా, ఇప్పుడు లిటిల్ బిట్ వాటర్ కూడా యాడ్ చేసి మనం కొంచెం ఈ విధంగా బబుల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఈ విధంగా వాటర్లో కలుపుకొని మనం దీనిలోకి వేసి బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ పాటు కలిపితే కనుక కొంచెం మనకి థిక్నెస్ అనేది వస్తుంది లిక్విడ్, చూసారు కదా ఈ విధంగా దగ్గర పడుతుంది. ఈ విధంగా దగ్గర పడుతున్న టైంలో మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న పొటాటో స్లైసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో చేయాలి. ఇది ఫైనల్గా మనం కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే కనుక ఫైనల్గా కొద్దిగా లిటిల్ బిట్ 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇలాగే
తీసుకోవచ్చండి. రెసిపీ ఎంతో టేస్టీగా ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ వాచ్ చేస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.